తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రాబోతోంది. ఫ్యాక్టరీతో పాటు రిఫైనరీని కూడా ఏర్పాటు చేయబోతోంది మలబార్ గ్రూప్. మొత్తంగా 2500 మందికి పైగా ఉపాధి అవకాశం కల్పించే అవకాశం కనిపిస్తోంది. అలాగే 750 కోట్లతో పెట్టుబడి పెట్టబోతోంది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి. సుమిత్ర, రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మరొక భారీ పెట్టుబడి రాబోతా ఉంది. రాష్ట్రంలో 750 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి మలబార్ గ్రూప్ ముందుకొచ్చినట్టుగా చెప్పవచ్చు. కొద్దిసేపటి కిందటే ఐటీ రాష్ట్ర ఐటీ మరియు ఇండస్ట్రీస్ శాఖ మంత్రి కేటీఆర్ తో భేటీ అయినటువంటి మలబార్ గ్రూప్ సభ్యులు ఈ మేరకు అనౌన్స్ చేసినట్లు చెప్పవచ్చు. తెలంగాణలో గోల్డ్ మరియు డైమండ్ జ్యువెలరీ తయారీ ఫ్యాక్టరీతో పాటు రిఫైనరీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మలబార్ గ్రూప్ సంస్థ ముందుకొచ్చింది. దాంట్లో భాగంగా ఈ సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్యాక్టరీ ద్వారా దాదాపు 2500 మందికి పైగా నైపుణ్యం కలిగినటువంటి స్వర్ణకారులకు కూడా ఈ రకంగా ఉపాధి కలుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ వాతావరణం, ఇక్కడ ప్రభుత్వం పాలసీలను పరిగణలోకి తీసుకొని ఈ పెట్టుబడి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి మలబార్ గ్రూప్ సంస్థ వెల్లడించడం జరిగింది. కాబట్టి తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన మలబార్ గ్రూప్ కూడా ఈ సందర్భంగా కేటీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. మొత్తానికి ఇటీవల కాలంలో ఒక భారీ పెట్టుబడి అనేది తెలంగాణకి వచ్చినట్టుగా మనం చెప్పవచ్చు సుమిత్ర. అలాగే సూర్యప్రకాష్, అంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? మొత్తానికి పెట్టుబడికి అయితే పాజిటివిటీ కనిపిస్తుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎప్పుడు స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అయితే ఇప్పటికే ఒక సూచన ప్రాయంగా ఈ రోజు జరిగినటువంటి భేటీలో కేటీఆర్ తో జరిగినటువంటి భేటీలో మలబార్ గ్రూప్ సంస్థ ఈ మేరకు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఎస్టిమేషన్, బడ్జెట్ ఎస్టిమేషన్ కావచ్చు, సంస్థకు అవసరమైనటువంటి స్థల కేటాయింపు కావచ్చు, ఇవన్నీ ప్రాసెస్ పూర్తయిన తర్వాత వెంటనే తమ పనిని స్టార్ట్ చేయడానికి కూడా మలబార్ గ్రూప్ సంస్థ వేగంగా తమ పనిని ప్రారంభించినట్టు ముందుకొచ్చినటువంటి అవకాశం ఉన్నట్టు చెప్పవచ్చు. కాబట్టి మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ వాతావరణం వచ్చే ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి తాము ముందున్నామని చెప్పేసి వాళ్ళు మలబార్ గ్రూప్ చెప్తాం జరుగుతుంది. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఎంఓయూ కూడా అయిపోయిన తర్వాత, పూర్తి చేసిన తర్వాత పనులను వేగంగా ప్రారంభించి సంవత్సరంలోగా ఈ పనులను కూడా పూర్తి చేస్తాం. ఆ రకంగా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వర్ణకారులు కూడా, దాదాపు 2500 మందికి స్వర్ణకారులు కూడా ఉపాధి అవకాశం లభించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్ ఫర్ ద అప్డేట్స్.